Good morning, Vanda. Welcome to Padmavati Degree College online classes. I am Jay Krishna, lecturer in computer science, Padmavati Degree College. Today, we are discussing about the concept of object-oriented programming using Java. This subject is second year third semester valiki, third semester MPCS valiki undundanni. This subject lo unnatundi syllabus enti, this subject model tarata ela untundane ichu manam discuss cheyalam. ఫస్ట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మోడల్ పేపర్ జనరల్ ఈ పేపర్ 100 marks ఉంటుంది. ఈ 100 marks లో 25 marks ఇంటర్నల్ కొని తీయబడుతుంది. ఓన్లీ ఇంటర్నల్ మార్క్స్ 25 marks. మరి 100 లో 25 తీసేస్తే ఇంకా 75 marks ఉంటుంది. అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అన్నమాట. ఓకే, 75 marks ఎగ్జామినేషన్ మనకి ఉంటుంది అన్నమాట. సో ఈ 75 marks రెండు సెక్షన్లు విడదీశారండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ మనకి 50 marks, సెక్షన్ బి మనకి 25 marks ఉంటుంది. సెక్షన్ ఏలో 5 questions ఇస్తారండి. 5 questions కి మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 marks. 10 5 50. ఇక్కడ మనకి చాయిస్ ఉంటుంది అనమాట. ఏదో ఏ క్వశ్చన్ అయినా రాయాలి, లేదంటే బి క్వశ్చన్ అయినా రాయాలి, లేదా ఒక క్వశ్చన్ రాసి సరిపోతుంది. ఓకే, 2 questions రాయాల్సిన అవసరం లేదు. సో ఇలా 5 questions ఉంటాయి. 5 × 10 = 50 marks. Each question carries 10 marks. In section B, section B lo 8 questions untayi. 8 questions lo manam only 5 questions maatrame answer cheyalanukuntunnam. Any 5 questions answer cheyochu. Even if meeku vaste aa questions attempt cheyochu. Each question carries 5 marks anamata. 5 is 25 marks. Total ga 75 marks ki vidhanga paper anedi untundi. Okay, idhi gurinchi already meeku already previous exams rasaru kabatti same pattern e. ఏం చేంజెస్ ఏమి లేవు. నెక్స్ట్ వన్ సిలబస్ వచ్చేటప్పటికి ఈ సిలబస్ లో ఏముంటుంది అనేది మనం చూద్దాం. సిలబస్ అనేది మనం 5 యూనిట్స్ కింద ప్రింట్ అవుట్ చేయడం జరిగింది. 5 యూనిట్స్ లో ఫస్ట్ యూనిట్ లో ఏముంటుంది సార్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మీరు ఇంతవరకు సి ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. సి అనేది ఒక స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, దాన్నే మనం ఆ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటాం. ఈ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేస్తూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ వస్తాయి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం ఈ యూనిట్. అంతేకాకుండా ఓవర్వ్యూ ఆఫ్ జావా లాంగ్వేజ్. ఈ జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ సిఎల్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఆల్సో అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అక్కడ ఏం చేశారు, స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రాసెస్ ని యూజ్ చేశారు సికి. ఇక్కడ జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బేస్ మీద డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఈ జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ విధంగా డెవలప్ చేశారు, దాంట్లో ఫండమెంటల్స్ ఏంటి, జావా యొక్క ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. దీన్ని ఓవర్వ్యూ ఆఫ్ జావా లాంగ్వేజ్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్ లో ఏమంటుంది సార్ అంటే డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ లూపింగ్. అంటే మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో నేర్చుకున్నాం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏమొస్తాయి సార్ అంటే జనరల్ ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇప్పు, స్విచ్, గోల్డు, సీలా అవన్నీ నేర్చుకున్నాం కదా. అవి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, ఇక్కడ కూడా మనం యూజ్ చేయడం జరిగింది. కాకపోతే గోటు అనే స్టేట్మెంట్ జావాలో మనం యూజ్ చేయమని. నెక్స్ట్ వన్ సీలా అవన్నీ కూడా పెద్దగా యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏముంటాయి, మనం అక్కడ ఫర్లు వాళ్ళం, లూప్ వాళ్ళు లూప్ వాడాము, వైల్ లూప్ వాడాము కదా. ఈ లూప్స్ అన్ని కూడా మనం ఇక్కడ మళ్ళీ జావాలో ఏ విధంగా యూజ్ చేస్తామని కూడా తెలుసుకుందాం. సేమ్ కాన్సెప్ట్స్, పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ వన్ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్. ఓకే, క్లాసెస్ అనేవి ఒక కొత్త కాన్సెప్ట్ అండి, ఆబ్జెక్ట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్, మెథడ్స్ అనేవి ఒక కొత్త కాన్సెప్ట్. మెథడ్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, మనం సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ అని అంటాం కదా, ఆ ఫంక్షన్స్ ని జావా లాంగ్వేజ్ లో మెథడ్స్ అని పిలుస్తాం. సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మెంబర్ ఫంక్షన్ అని పిలుస్తుంది. ఓకే, పేర్లు మారుతాయి, కాన్సెప్ట్ ఒకటే. ఓకే, సో క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ ఇవి కొత్త కాన్సెప్ట్స్. ఇది జావాలో అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ యూనిట్ 3 నుంచి మనకి ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఓకే, సో ఇవన్నీ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. అంతేకాకుండా అరేస్, స్ట్రింగ్స్, వెక్టర్స్ వీటి గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ అరేస్ మీకు తెలుసు, స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఏమంటాము, స్ట్రింగ్స్ అని అంటాము. ఇక్కడ స్ట్రింగ్ కి
క్లాసెస్ యూస్ చేయడం జరిగింది. అందులో క్యారెక్టర్ అరే యూస్ చేశాము. ఇక్కడ ఏం చేశారంటే స్ట్రింగ్స్ అనే ఒక క్లాస్ ని యూస్ చేయడం జరుగుతుంది. వెక్టర్స్ ఇక్కడ అరే లాగానే పనిచేస్తుందని, అరే అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిగి ఉంటే వెక్టర్స్ అనే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కలిగి ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా యూస్ చేస్తామనేది మన ఫర్దర్ క్లాసెస్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తామండి. జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. ఆ కాన్సెప్ట్ ని డెవలప్ చేయడం కోసం ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము. దీని గురించి కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ యూనిట్ 4. యూనిట్ 4 లో ఇంకో అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ని యూజ్ చేయడం జరిగింది. దాన్ని మనం మల్టీ థ్రెడింగ్ అని అంటాం. మల్టీ థ్రెడింగ్ అని అంటామండి. ఈ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ ఎలా డెవలప్ చేస్తారు అనేది మనం ఫోర్త్ యూనిట్ లో తెలుసుకుందాం. వాటితో పాటుగా కొన్ని ఎర్రర్స్ వస్తాయండి ప్రోగ్రామ్ రాసినప్పుడు. ఆ ఎర్రర్స్ ని వాళ్ళు ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆగిపోకుండా కంటిన్యూషన్ అవ్వాలి అంటే ఏ విధంగా వాటిని ఎక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తాం అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అండి. అవి మనకి ఫోర్త్ యూనిట్ లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ యూనిట్. ఇందులో టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి యాప్లెట్ ప్రోగ్రామింగ్ అనండి. యాప్లెట్ ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు యూజ్ చేశారంటే తెలంగాణ మనం వెబ్ పేజెస్ చూస్తున్నాం కదా, బటన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, గ్రాఫికల్ డిజైనింగ్ అంత ఉంటుంది. వాటిని డెవలప్ చేయడానికి యాప్లెట్ ప్రోగ్రామ్ ని మనం యూజ్ చేస్తాం HTML లో. అండ్ ప్యాకేజెస్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ మేనేజింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ ఇన్ జావా లాంగ్వేజ్ లో ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ ని ఏ విధంగా మేనేజ్ చేస్తాము, వాటి సంబంధించిన క్లాసెస్ ఏముంటాయి, ఎలా యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడాను మనం 15 లో తెలుసుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడాను సిలబస్ అండి. వీటి గురించి ఇండివిజువల్ గా మనం సిలబస్ లో ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన సిలబస్ మెటీరియల్ మీ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఒక నోట్ బుక్ తీసుకొని 10 రూపీస్ ఒక 20 రూపీస్ నోట్ బుక్ తీసుకొని ప్రతి సిలబస్ ముందుగా రాసుకోండి. ఓకే, ఎందుకంటే సిలబస్ ముందుగా మీరు రాసుకోండి, తర్వాత మోడల్ పేపర్ ఒకటి రాసుకోండి, తర్వాత ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి టాపిక్ మీ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోట్స్ ను మీ బుక్ లో ఎక్కించుకోండి. ఓకే, మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. ఏదైనా మన వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్ లో లింక్ చేస్తాను, ఆ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు అందులో దాని ద్వారా కూడా మీరు సిలబస్ ని తెలుసుకోవచ్చు. ఓకే, పాయింట్ టు లెర్నింగ్ ది సబ్జెక్ట్. మనం కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలండి. వాటి గురించి తెలుసుకున్నాక మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళి వెళ్దాం. ఫస్ట్ వన్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ లాంగ్వేజ్. వాట్ ఈస్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ మీడియా బిట్వీన్ టూ పార్టీస్. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఒక భాష అనేది మెయిన్ రోల్ ని ప్లే చేయడం జరుగుతుంది. భాష లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలుగు వచ్చి పక్కన వాళ్ళకి కూడా తెలుగు వస్తే మనం మాట్లాడే ప్రతి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు, వాళ్ళు మనం చెప్పే ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరిగింది, భావ వ్యక్తీకరణ జరిగింది అని చెప్తామన్నమాట. అలా కాకుండా మనం అదర్ వ్యక్తులతో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలుగు వచ్చు అనుకోండి. సో ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అనుకుంటే నేను చెప్పే భాష తనకు వచ్చి ఉండాలి, తను చెప్పే భాష నాకు వచ్చి ఉండాలి. ఇద్దరికి మధ్యలో భాష అనేది రాకపోయినట్లయితే ఇద్దరికి కామన్గా ఒక భాష అనేది ఉండాలన్నమాట. కాకపోతే ఇక్కడ నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు హిందీ వచ్చు కాబట్టి, తెలుగు వచ్చు కాబట్టి ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పరచాలంటే కంపల్సరీగా ఒక ట్రాన్స్లేటర్ అనేవాడు ఉండాలి. వీడు ఏం చేస్తాడు, నేను చెప్పే విషయాన్ని తనకు అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేస్తాడు, తనకు అర్థమయ్యే భాషని మనకు అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేస్తాడు. ఓకేనండి. సో ఇలా ఒక ట్రాన్స్లేటర్ అనేవాడు, మీడియేటర్ అనేవాడు జనరల్గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనుషులకి మధ్య కమ్యూనికేషన్ ఈ విధంగా జరుగుతుంది. అదే ఒక మిషన్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే, మిషన్ మనం చెప్పినట్టు వినాలి అంటే వాడికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వాలి. కొన్ని ఇన్స్ట్రక్షన్ల సముదాయాలు మనం ఏమంటాము, ప్రోగ్రామ్ అని అంటాము. ఈ ప్రోగ్రామ్ల సముదాయాలు ఏమంటారు, సాఫ్ట్వేర్ అని అంటారు. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి. మిషన్తో మనం కమ్యూనికేట్ ఏర్పడాలి అంటే కంపల్సరీ ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రకాలు ఉన్నాయండి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనండి, ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నే మనం లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తాము. దీన్ని బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు.
సార్ ఇందులో ఏముంటుంది దీనిలో మిషన్ తో ఎలా కమ్యూనికేట్ అవుతారు అనే విషయం అంటూ తెలుసుకున్నాం ఈ మిషన్ లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ అంటారు ఎందుకు సార్ అంటే ఇక్కడ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడాను బైనరీ ఇన్ఫర్మేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది బైనరీ ఇన్ఫర్మేషన్ అంటే ఎయిదర్ జీరో ఆర్ వన్స్ కాంబినేషన్ లో ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది అందువల్ల దీన్ని ఏమంటారు బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ ని సెవెన్ ని కలపాలనుకుంటున్నారు సో కలిపి వచ్చి అవుట్పుట్ మీకు ఆల్రెడీ తెలిసి ఏంటని ట్వెల్వ్ ఓకే సో ఈ అవుట్పుట్ మేము మనం సిస్టమ్ ద్వారా మిషన్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఫైవ్ కి మనం ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి బైనరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునేది ఫోర్ బిట్ మిషన్ అనుకోండి ఫోర్ బిట్ మిషన్ లో దీని ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు ఫైవ్ కాబట్టి ఫైవ్ అంటే జీరో వన్ జీరో వన్ సెవెన్ అనుకోండి జీరో వన్ 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 ఇది ఫైవ్ యొక్క బైనరీ నెంబర్ ఇది సెవెన్ యొక్క బైనరీ నెంబర్ సో ఈ రెండు యొక్క బైనరీ నెంబర్ తో ప్లస్ అనే ఉంటుంది దీనికి ఒక సింబల్ కోడ్ ఉంటుందండి అంటే మనకు అర్థమయ్యే మనకు అర్థమవుతుంది ప్లస్ అని సిస్టమ్ కి అర్థమవ్వాలి కదా ఈ ప్లస్ కి ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ జీరో వన్ అనుకోండి సో ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనుకుంటే జీరో వన్ జీరో వన్ స్పేస్ జీరో వన్ జీరో ట్రిపుల్ వన్ ఇలా ఇస్తే మిషన్ ఏమో అర్థం చేసుకోండి ఫైవ్ దీని బైనరీ నెంబర్ దీని ఎంత బైనరీ అవుతుందని ఇస్తున్నాం కాబట్టి వచ్చే అవుట్పుట్ కూడా మనకి బైనరీ నెంబర్ రూపంలోనే ఇస్తుంది జీరో జీరో అని బైనరీ నెంబర్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనం తీసుకున్న ఫోర్ బిట్ మిషన్ ఎయిట్ బిట్ మిషన్ అయితే ఒకలా ఉంటుంది ఓకేనండి సో మిషన్ ఏమైంది డబల్ వన్ డబల్ జీరో కింద ఇలా అవుట్పుట్ ని ఇస్తుంది దీన్ని మళ్ళీ మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ మనల్ని మనకు అర్థమయ్యే భాషలో మార్చుకుని పన్నెండు అనే అవుట్పుట్ వస్తుంది అంటే ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తున్నాము ఇన్పుట్ అంతా కూడా బైనరీ రూపంలో ఇస్తున్నాము వచ్చే అవుట్పుట్ కూడా మనకి అందులో వస్తుంది బైనరీ రూపంలోనే వస్తుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మళ్ళీ దాన్ని మనకు అర్థమయ్యే జనరల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఓకే డెసిమల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఇదంతా పెద్ద చిన్న చిన్న వాల్యూస్ కి అయితే మనం ఈజీగా చేసేయగలము పెద్ద పెద్ద వాల్యూస్ కి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఈ బైనరీ లెవెల్ లో కన్వర్ట్ చేయడము మళ్ళీ వచ్చిన బైనరీ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అందువల్ల ఈ బైనరీ లాంగ్వేజ్ ని వాడటం మానేశాను అంతేకాకుండా ఇంకొక ప్రాబ్లం ఉన్నది ఏంటి సార్ అంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ జీరో వన్ అని తీసుకున్నాం ఇదే మిషన్ ఫోర్ బిట్ మిషన్ నుంచి ఇంకొక మిషన్ కి వెళ్దాం అనుకోండి ఇక్కడ ప్లస్ కి జీరో వన్ అని ఇస్తే అక్కడ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ జరగదు అంటే ఒక సిస్టమ్ లో ప్లస్ అనే జీరో వన్ ఇంకో సిస్టమ్ లో జీరో వన్ అంటే సబ్స్ట్రాక్షన్ జరగవచ్చు అంటే మిషన్ నుంచి మిషన్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది కోడ్ అనేది మారిపోతుంది దానివల్ల అవుట్పుట్ అనేది మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది రాదు దీనివల్ల మనకి ప్రాబ్లం ఉంది ఈ రెండు ప్రాబ్లమ్ కారణంగా ఏం చేశారంటే ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ని వాడటం మానేశారు అయితే ఎప్పుడైతే మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మానేశారో కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని వల్ల అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏం చేశారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అది కూడా అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ ఇవ్వడం లేదు అంటే ఇక్కడ ఏం చేశారు చిన్న చేంజెస్ చేశారండి ఏంటి అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో ఒక ప్రాబ్లం ఉంది ఏంటది ప్లస్ అనే కోడ్ ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ వెళ్ళినప్పుడు ఏమైపోయింది మారిపోయింది ఓకే మైనస్ సబ్స్ట్రాక్షన్ జరిగింది ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ రెక్టిఫై చేయడం కోసం ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైనరీ కోడ్స్ బైనరీ ప్లస్ కి మైనస్ కి బైనరీ కోడ్స్ వాడడం కదా వాటి బదులుగా ఇక్కడ ఏం చేశారంటే బైనరీ కోడ్స్ బదులుగా సింబాలిక్ కోడ్స్ ని ఉపయోగించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అంటే ఏడిడి యాడ్ సబ్స్ట్రాక్షన్ అనుకోండి మైనస్ ఎస్యుబి సబ్ మల్టిప్లికేషన్ చేయాలనుకోండి ఎంఎల్ మల్ డివిజన్ చేయాలనుకోండి డిఐబి డిబ్ ఇలాగే కాకుండా కొన్ని పదాలు లోడ్ ఓకే ఇలా కొన్ని పదాలనే ఉపయోగించడం జరిగింది అనమాట సో వీటన్నింటినీ మనం ఏమంటామంటే సింబాలిక్ కోడ్స్ అని అంటాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింబల్స్ యూజింగ్ ది కోడ్స్ లైక్ దిస్ ఓకేనండి సో అందుకోసమే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తుంది ఎలా దీంట్లో కోడ్ రాస్తారంటే ఇందాక రాశాను కదండి దానికి ఏడిడి యాడ్ అని రాసి యాడ్ అని రాసి ఫైవ్ సెవెన్ కదా ఫైవ్ కోడ్ ఏంటి అనుకున్నాం జీరో వన్ జీరో వన్ సెవెన్ కోడ్ ఏంటి జీరో ట్రిపుల్ వన్ సో ఈ రెండింటిని ఎలా ఇవ్వగానే ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది ఎడిషన్ అనేది జరిగిపోతుంది సో ఇక్కడ ప్లస్ అనే బదులుగా ఏం రాస్తాము ఎల్డి యాడ్ అనే సింబాలిక్ కోడ్ ని రాయడం జరిగింది
ఇలా సింబాలిక్ కోడ్ యూస్ చేసి మనం ఎడిషన్ ని సబ్స్ట్రాక్షన్ ని చేస్తాం కాకపోతే ఇందులో మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది సార్ అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాము బైనరీ కోడ్స్ ని యూస్ చేయడం జరుగుతుంది ఇలా బైనరీ కోడ్స్ ని మళ్ళీ మళ్ళీ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే సో సేమ్ ప్రాబ్లం మళ్ళీ మొదటికి వచ్చేస్తాం అన్నమాట అంటే బైనరీ లాంగ్వేజ్ లో ఏదైతే అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ కష్టం అవుతుందో మెయింటెనెన్స్ కష్టం అవుతుందో అదే ప్రాబ్లం మళ్ళీ మొదటికి వచ్చింది కాబట్టి ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కూడా వాడడం మానేసాం మీకు ఇక్కడ డౌట్ రావు సార్ ఏంటి సార్ మీరు మిషన్ కి అర్థమయ్యేది ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అన్నారు కదా మరి మీరు ఇక్కడ యాడ్ అని సబ్ని మళ్ళని డివ్వని ఇలా కోర్స్ ఇస్తున్నారు దీన్ని మిషన్ అర్థం చేసుకోగలదా అని మీ డౌట్ రావాలి సో మిషన్ అర్థం చేసుకుంటుందా అంటే ఎస్ అర్థం చేసుకుంటుంది దీనికి ఏం చేస్తారంటే మీకు ఇలా చెప్పాను మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ లేదా మీడియేటర్ ఉండాలి ఎందుకు నాకు హిందీ వచ్చు తనకు తెలుగు వచ్చు ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పరచాలంటే రెండు భాషలో వచ్చిన ఒక మీడియేటర్ తీసుకుంటాము వాళ్ళు నా భాషని తన భాషలోకి తర్జుమా చేస్తారు తన భాషని నా భాషలోకి తర్జుమా చేస్తారు ఇలా ట్రాన్స్లేటర్ అనేవాడు కంపల్సరీగా ఉండాలి ఇక్కడ కూడా ఏడి యాడ్ సబ్ మల్ వీటిని అర్థం చేసుకొని వీటిని మిషన్ కి అర్థమయ్యే దానిలో కోడ్ లోకి కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ మనం అసెంబ్లర్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ యూస్ చేస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ అసెంబ్లర్ ఇది ఏం చేస్తుంది సార్ అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి మార్చుతుంది మిషన్ దాన్ని అర్థం చేసుకునే విధంగా కన్వర్ట్ చేస్తుంది దీన్ని మనం ఏమంటాము అసెంబ్లర్ అని అంటాము ఇది ఒక ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ ఓకేనండి నెక్స్ట్ వన్ థర్డ్ ఎక్కడ ఎప్పుడైతే మిషన్ లెవెల్లో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేశామో ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేస్తూ ఒక థర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఆ థర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా మనం అర్థం చేసుకోగలము మనకు అర్థమయ్యే భాషలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాము మనకు వచ్చే అవుట్పుట్ కూడా మనకు అర్థమయ్యే భాషలోనే వస్తుంది అందువల్ల దీనికి హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అని కూడా అంటాము హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మనకు అర్థమయ్యే సింపుల్ ఇంగ్లీష్ పదాలు మనకు అర్థమయ్యే క్యాలిక్యులేషన్ మన క్యాలిక్యులేటర్ కలిగితే 5+7 ఈక్వల్ టు 12 అవుట్పుట్ వస్తుందో అలాగే సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో ఇన్పుట్ ఇస్తాము వచ్చే అవుట్పుట్ కూడా మనకు అర్థమయ్యే భాషలోనే ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 5+7 ఈక్వల్ టు అవుతుందనే మనకు అవుట్పుట్ 12 అనే వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఇక్కడ బైనరీ కన్వర్షన్స్ ఏమి ఉండవు సార్ మరి ఎందుకు మరి అలా అయితే మనకి మిషన్ ఎలా అర్థం చేసుకుంటుంది మనకు అర్థమయ్యే భాషలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మిషన్ కి ఎలా అర్థమవుతుంది అంటే ఇందాక చెప్పాను ట్రాన్స్లేటర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి అని ఇక్కడ కూడా రెండు ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ మనం యూజ్ చేస్తున్నామండి వన్ ఇస్ కంపైలర్ రెండవది ఇంటర్ప్రిటర్ ఈ రెండు కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాసిన కోడ్ ని మిషన్ ప్రోగ్రామింగ్ మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తాయి అగైన్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ హై లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తాయి ఈ రెండు చేసే పని ఏంటి సార్ అంటే ఈ రెండు కూడా ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ రెండు కూడా హై లెవెల్ లాంగ్వేజ్ లో రాసిన కోడ్ ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ ఇవ్వడం జరిగింది అండ్ అగైన్ అవుట్పుట్ మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నుంచి మన హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసిస్తాయి అనమాట అయితే రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారు రెండు చేసే పని ఒకటే కాకపోతే రెండు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఈ రెండు కూడా పర్పస్ వేరేగా ఉంటాయి ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ఒకసారి చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 7 లైన్ల ప్రోగ్రామ్ రాశారండి ఓకే సో 7 లైన్ల ప్రోగ్రామ్ రాశారు 7 లైన్ల ప్రోగ్రామ్ ని ఒకేసారి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయాలనుకోండి ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడాను మిషన్ అంటే కోడ్ అంతటి కూడాను మిషన్ లెవెల్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసేది కంపైలర్ ఇది ఏం చేస్తుంది సార్ అంటే మొత్తం 8 లైన్ ఉంది 50 కానీ 100 కానీ ఎన్ని ఉన్నా సరే అన్నింటిని ఒకేసారి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఒక లైన్ కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ కన్వర్ట్ చేస్తుంది అంటే లైన్ బై లైన్ కన్వర్షన్ ఉంటుంది ఇక్కడ ఎంటైర్ కోడ్ ని ఒకేసారి కన్వర్షన్ చేయడం జరుగుతుంది అందువల్ల కంపైలర్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఇంటర్ప్రిటర్ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది అయితే కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు కూడా ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అయినా రెండింటిలో వచ్చిన వ్యత్యాసం ఉంది ఏంటంటున్నాము ఎంటైర్ కోడ్ ఒకసారి మార్చడం లైన్ బై లైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 లైన్ల ప్రోగ్రామ్ రాశారు
ఏడు లైన్ల ప్రోగ్రామ్ లో ఒక ఐదో లైన్ దగ్గర ఒక ఎర్రర్ ఉంది అనుకోండి, ఎర్రర్ మీరు ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు కోడ్ అంతా కూడా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ ఉండడం వల్ల మిషన్ లెవెల్ కోడ్ అనేది కన్వర్ట్ అవ్వదు అనమాట. ఎందుకు సార్ అంటే ఒక్క ఎర్రర్ ఉన్నా సరే ప్రోగ్రామ్ లో ఆ మొత్తం కోడ్ అంతా కూడా మిషన్ లెవెల్ కోడ్ లోకి కన్వర్ట్ అవ్వడం జరగదు. ఎప్పుడు మనం కంపైలర్స్ కనుక యూజ్ చేసేటప్పుడు ఓకేనండి, అదే ఇంటర్ప్రిటర్ వాడామనుకోండి ఫస్ట్ ఒక లైన్ లో ఎర్రర్స్ లేకపోతే అది కన్వర్ట్ అయిపోతుంది, నెక్స్ట్ సెకండ్ లైన్ లో కూడా ఎర్రర్స్ లేకపోతే కన్వర్ట్ అయిపోతుంది, అలా నాలుగు లైన్ల వరకు ఎర్రర్స్ లేకపోతే మిషన్ లెవెల్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఎక్కడైతే ఎర్రర్ వచ్చింది ఐదో లైన్ లో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఈ ఐదో లైన్ లో ఎర్రర్ ని క్లియర్ చేస్తేనే నెక్స్ట్ లైన్ లో వాటికి కన్వర్షన్ అనేది జరుగుతుంది. మిషన్ లెవెల్ అలా కాదు, ఎన్ని లైన్లు ఉన్నా సరే అన్ని ఎర్రర్స్ క్లియర్ చేస్తే గానీ మిషన్ లోకి కన్వర్ట్ అవ్వదు, ఇందులో కొంత భాగమైన కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది కంపైలర్, ఇంటర్ప్రిటర్ అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది అండి. ఇది కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేశారు అంటే, ఒకటి ఈ ప్రాబ్లమ్ చాలా వరకు హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఉండడం వల్ల కొంతవరకు ప్రాబ్లమ్ రెక్టిఫై అయ్యింది. అది మాత్రమే కాదు ఇంకొక ప్రాబ్లమ్ కూడా మనం అది రెక్టిఫై చేస్తుంది. ఏంటి సార్ అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తారు. మిషన్ లెవెల్లో కానీ అసెంబ్లీ లెవెల్లో కానీ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతూ ఉంటే టైం ఎక్కువ అవుతుంది, ఎగ్జిక్యూషన్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో తొందరగా అవుట్పుట్ రాదు, కొంచెం లేట్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే స్పీడ్ తగ్గిపోతుంది ఎగ్జిక్యూషన్ స్పీడ్. సో నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించే విధంగా హై లెవెల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ డెవలప్ చేశారు. హై లెవెల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వాడటం వల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. ఓకేనండి, ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి మెయిన్ పర్పస్. ఇలా చాలా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చాయండి, అందులో కొన్ని బేసిక్, ఫార్ట్రాన్, కోబాల్, జావా, ఇవన్నీ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఇవే కాకుండా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్స్ ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫస్ట్ డెవలప్ చేసిన స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడం జరిగింది. స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేసినటువంటి ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్ గోల్డ్. ఇది 1960s లో డెవలప్ చేయడం జరిగింది. ఆల్ గోల్డ్, ఆల్ గోల్ అనేది వన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఆడడం వల్ల మనకి చాలా వరకు నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి తగ్గాయి. ఇది ఈజీగా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, ఈజీగా ఎవరైనా అర్థం చేసుకోవాలో దీని ద్వారా అవుట్పుట్ ని ఈజీగా ఫెమిలియర్ గా ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంతేకాకుండా దీని తర్వాత కూడా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చాయండి. ఆల్గోల్ తర్వాత వచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ BCPL, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తర్వాత B లాంగ్వేజ్, తర్వాత C లాంగ్వేజ్ ని డెవలప్ చేశాను. ఇది మనం సి యొక్క హిస్టరీలో మనం తెలుసుకున్నాము. అయితే BCPL, BC ఇవన్నీ ఎందుకు వచ్చి డెవలప్ చేశారంటే వాటిలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తున్నాయి. రెక్టిఫై చేయడం వల్ల సిలాంగ్ అలా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఒక వెర్షన్ పోతే ఇంకొక వెర్షన్ అనేది డెవలప్ చేస్తున్నాము, వాటిలో ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి కొత్త వెర్షన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడాను ఆల్గోల్ ప్రోగ్రామింగ్ తర్వాత కొత్తగా BCPL, తర్వాత B, తర్వాత C అలా డెవలప్ చేస్తున్నాం. అయితే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సి అనేది బాగా పాపులర్ అయినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు కూడా సి లాంగ్వేజ్ ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ ని రాయడం జరుగుతుంది. అయితే సి అనేది ఎందుకు బాగా పాపులర్ అయిందంటే అందులో యూజ్ చేస్తున్నటువంటి డాటా టైప్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, ఇవన్నీ కాన్సెప్ట్స్, పాయింటర్స్ కావచ్చు, ఇవన్నీ కొన్ని కొత్త కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి తగ్గాయి. అంటే మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి కారణము కాంప్లెక్సిటీ అనేది తగ్గింది. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో 50 లైన్ల ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం, 50 లైన్ల ప్రోగ్రామ్ రాసామనుకోండి, సి లాంగ్వేజ్ లో అదే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి 20 లైన్స్ సరిపోతాయి. అంటే 50 లైన్లు పట్టే ప్రోగ్రామ్ ని 20 లైన్లకి మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేసి తగ్గించవచ్చు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గుతున్నాయంటే తొందరగా అవుట్పుట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో సి అనేది బాగా పాపులర్ అనే కారణం దాని కాంప్లెక్సిటీ తగ్గించడమే, మిగతా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ తగ్గింది. అయితే సి లాంగ్వేజ్ కూడా ఉన్నప్పటికీ సిలో కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతున్నాయి అనుకోండి, 10,000, 20,000 అలా నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతుంటే మళ్ళీ కాంప్లెక్సిటీ ప్రోగ్రామ్ ఎర్రర్ అనేది వస్తుంది, కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. సి రావడం వల్ల తగ్గుతుంది, అయినప్పటికీ ఇంకా నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతుంటే ప్రోగ్రామ్ లో ఇంకా కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. సార్ ఎలా కాంప్లెక్సిటీ పెరుగుతుందని మీరు చెప్తారని, నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతూ ఉంటే మనం ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయడం కష్టమవుతుంది.
దాన్ని మనం బగ్ అంటాం ఎర్రర్ నేమ్ అంటాము బగ్ దీని డిటెక్ట్ చేస్తాం కాబట్టి డీబగ్గింగ్ అని అంటాం డీబగ్గింగ్ అనేది చాలా కష్టమవుతుంది అంతేకాకుండా మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమవుతుంది సో ఎప్పుడైతే సి లాంగ్వేజ్ లో కాంప్లెక్సిటీ పెరిగిపోతుందో ఈ ప్రాబ్లమ్ ని మాత్రమే కాకుండా దీంట్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ పాయింటర్స్ వాడతాం ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేస్తూ ఒక కొత్త ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేయడం జరిగింది దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటాం దాన్ని మనం ఓప్ అంటాం ఓప్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎస్ మీ సిస్టమ్ ఓకే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో ఏవైతే ఎర్రర్స్ మనం ఎక్కువగా ఫైండ్అవుట్ చేశామో ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేస్తూ కొత్త ప్రోగ్రామ్ ని డెవలప్ చేయడం జరిగింది దాన్ని మనం ఊప్ అని అంటాము ఈ ఊప్ యూజ్ చేసి మొట్టమొదటి తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిమిలా ఊప్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసి ఫస్ట్ డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిమిలా సిమిలా అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఫస్ట్ డెవలప్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైంది అంటే సిమిలా అని చెప్తారు సిమిలా అనేది దేనికోసం యూజ్ చేశారంటే సిమ్యులేషన్ ఫర్ రియల్ సిస్టమ్ రియల్ సిస్టమ్ మీద పనిచేయడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డెవలప్ చేయడం జరిగిందండి దీని తర్వాత వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్మాల్ టాక్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నెక్స్ట్ వచ్చింది అడా అడా కూడా వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత ఆబ్జెక్టివ్ సి సిష్ దీన్ని మనం సి షార్ప్ అని కూడా అంటాము సి ప్లస్ ప్లస్ నెక్స్ట్ వన్ పైథాన్ పిహెచ్పి పైథాను అండ్ జావా ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి ఇందులో స్మాల్ టాక్ అడా జావా పిహెచ్పి ఇవన్నీ కూడా మనం ఏమంటాం అంటే ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ అని అంటాం ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే సార్ ఎందుకు వీటిని ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని అంటారు అంటే ఇది ప్రతి దేనికి కూడా మన ఆబ్జెక్ట్ మీదే బేస్ అయి ఉంటుంది ఓకేనండి ఆబ్జెక్ట్ అంటే ఏంటండి అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ టైమ్ ఎంటిటీ ప్రతి ఒక వస్తువుని తీసుకున్నాం అనుకోండి చాక్ పేస్ పెన్ పెన్సిల్ ప్రతిది కూడా ఒక ఆబ్జెక్ట్ ప్రతి రియల్ టైమ్ వస్తువుని కూడా మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తూ ఉంటాం ఇక్కడ ఆబ్జెక్ట్ అనే దానికి ప్రతి దానికి ఒక అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చైర్ తీసుకుంటే చైర్స్లో చాలా రకాల కలర్స్ ఉంటాయి వాటికి మోడల్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా ఒక అట్రిబ్యూట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇక్కడ కూడా ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఒక అట్రిబ్యూట్స్ అనేవి చెప్తాము ఇక్కడ ప్రతి దాన్ని కూడా మనం ఆబ్జెక్ట్ మీదే డెవలప్ చేస్తాము కాబట్టి వీటిని ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం ప్రతి విషయానికి మనం దేని మీద డిపెండ్ అవుతాం ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాం సో బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ వీ కెన్ డెవలప్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో అందుకోసమే దీని మనం ఏమంటారంటే ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇక్కడ ఆబ్జెక్టివ్ సి సిష్ దీని సి షార్ప్ అని కూడా అంటాం సి ప్లస్ ప్లస్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేశారు కాకపోతే దీన్ని ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనుకోండి ఏమని పిలుస్తారంట పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు ఎందుకు పార్షియల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారంటే ఇందులో మనం యూజ్ చేసేటప్పుడు సి కాన్సెప్ట్ అంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి సో రెండు కాన్సెప్ట్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి వీటిని పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు సి ప్లస్ ప్లస్ తీసుకుంటే సి కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి రెండింటిని బేస్ చేసుకుని డెవలప్ చేసే కాబట్టి సి ప్లస్ ప్లస్ అని పేరు పెట్టడం జరిగింది అంటే దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ రెండు కాంబినేషన్ ఉంటాయి కాబట్టి వీటిని పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారండి నెక్స్ట్ క్లాస్ లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి దాని కాన్సెప్ట్స్ ఏంటి జావా యొక్క ఫీచర్స్ ఏంటి వీటన్నిటి గురించి మనం ఫర్దర్ క్లాస్ లో తెలుసుకుందాం